గత 4 సంవత్సరాలు 9 నెలలుగా వైకాపా ప్రభుత్వం మన మంగళగిరి చేసింది ఏంటని ఒక్కసారి మిమ్మల్ందరిని ఆలోచించమంటున్నా. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం మనకు చేసింది గుండు సున్నా. 2 సార్లు వైకాపా పార్టీని మీరు ఆశీర్వదించారు, దీవించారు. అలాంటిది మంగళగిరి అభివృద్ధి ఎలా ఉండాలా, సంక్షేమ పనులు ఎలా ఉండాలా? కానీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే గారే పారిపోయే పరిస్థితి మన నియోజకవర్గానికి వచ్చింది. ఒక పక్కన కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు, ఇంకో పక్కన ఎమ్మెల్యే గారు లేరు. ఇంకా మంగళగిరి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మంగళగిరి ప్రజలందరూ ఆలోచించాల. ఎమ్మెల్యే గారు రాజీనామా చేసిన తర్వాత మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఆయనే ఒప్పుకున్నాడు, మా ముఖ్యమంత్రి మంగళగిరి ప్రజల్ని మోసం చేశాడని. ఆనాడు మంగళగిరికి జగన్ గారు వచ్చి ఏకంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని గెలిపించండి, మంత్రిగా నేను చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు. అంతేకాదు, మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అది చేయలేదు. ఇంకా ఏకంగా ఆర్కే గారే జగన్ పని అయిపోయిందని చెప్పే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ వైకాపా ప్రభుత్వం మంగళగిరి ప్రజల్ని మోసం చేసింది. కానీ మంగళగిరి ప్రజలు నేను హామీ ఇస్తున్నా, మంగళగిరిని నా మనసులో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. గత 4 సంవత్సరాలు 9 నెలలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను చూశాను. కష్టకాలంలో మీకు నేను అండగా నిలబడ్డాను. మంగళగిరి నియోజకవర్గానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేదిక మీద పెద్దలతో కలిసి మేము రూపొందించాం. మొదటిది, మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను. అందుకే ఆనాడు 20,000 ఇల్లు కట్టిస్తానని శిలాఫలకం కూడా వేస్తాం జరిగింది. రెండోది, మన నియోజకవర్గంలో ఎస్ఐడ్ భూములు, ప్రభుత్వ భూములు, ఇంకో పక్కన ఇరిగేషన్ భూములు, ఎండోమెంట్ భూముల్లో దశాబ్దాలుగా ఇల్లు కట్టుకుని నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎన్నికల ముందర ఆ భూములన్నీ రెగ్యులరైజ్ చేస్తారని హామీ ఇచ్చి మాట తప్పింది ఈ ప్రభుత్వం. వాళ్ళు కూడా పిలిపిస్తున్నా, ఇక్కడ పసుపు జెండా ఎగరేయండి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాలు అది రెగ్యులరైజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా తిట్టుకో ఇల్లు పరిస్థితులు మనం చూసాం. మౌలిక సదుపాయాలు లేక అక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా యువన్ జోన్ రైతులకి ఎమ్మెల్యే గారు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు టోపీ పెట్టి ఆయన పారిపోయాడు. పాప రైతులు అనేక ధర్నాలు చేశారు. ఆ యువన్ జోన్ ని కూడా రెగ్యులరైజ్ చేసే బాధ్యత మనం తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఇంకా స్వర్ణకారులు కేవలం మన నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని పాదయాత్రలు నేను ఇప్పటికీ హామీ ఇచ్చా. ఇంకా నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితులు నాకన్నా మీకే బాగా తెలుసు. ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగింది. కనీసం ఒక ఫ్లైఓవర్ కానీ అండర్ పాస్ ఈ ప్రభుత్వం వేసే పరిస్థితులు లేదు. అది ఏర్పాటు చేసే బాధ్యత మనం తీసుకుంటాం. ఉప కులాల వారిగా మన నియోజకవర్గంలో కమ్యూనిటీ భవనాలు కడతాం. శ్మశానాలను కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనకుంది. తప్పనిసరిగా స్థలం కేటాయించి అన్ని గ్రామాల్లో శ్మశానాలు కూడా ఏర్పాటు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోయింది.
అకాల వర్షాల వల్ల పంట నష్టం అవుతే కనీసం వచ్చి చూసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. వాళ్ళకి నేను అండగా నిలబడతానని హామీ ఇస్తున్నా. ఇంకా మన నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. డ్రైన్లు కూడా ఎంత అధ్వానంగా ఉందో నాకన్నా మీకే బాగా తెలుసు. డ్రైన్లు కూడా భూగర్భ డ్రైనే చేసే బాధ్యత మనం తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలుపుతున్నా. ఇంకా మన ముందలుంది కేవలం 100 రోజులు మాత్రమే. నాకు సమయం ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో ఉన్న పెద్దవారి ఇంటికి నేను వెళ్తాం జరుగుతుంది. నిన్న 3 ఇళ్ళకి వెళ్ళాను, ఈరోజు కూడా వెళ్తున్నాను. నాకు సమయం దొరికినప్పుడే అందరినీ కలుస్తాను. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏమనుకోబోతే ప్రోటోకాల్ అన్న పదం మర్చిపోండి. కలిసికట్టుగా పనిచేద్దాం. హడావుడి లేకుండా ప్రజల్ని కలవాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ సహకరించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాను. రెండోది ఓటర్ వెరిఫికేషన్. ఎప్పుడు లేని విధంగా క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ వ్యవస్థ ద్వారా ప్రతి ఓట్ ప్రతి క్షణం మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మనందరం సీరియస్ గా తీసుకోవాలి. ఇంకా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కింద చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు ప్రజలకు ఇచ్చారు. మహిళలు కానివ్వండి, మా బీసీ సోదరులు కానివ్వండి, యువత రైతులు కానివ్వండి, నిరుద్యోగ యువకులు, ముఖ్యమంత్రి గారు ఇల్లు ఇక్కడి నుంచి కరెక్ట్ గా 100 మీటర్లు ఏమో అందరి కదా, రోడ్డు కట్టు పక్కన ఉంటుంది, 3 సార్లు కరెంటు పోయింది. అలా ఉంది ఈ ముఖ్యమంత్రి గారి చెత్త పరిపాలన. మళ్ళీ చెత్త అంటే కేసు పెడతాడు, అదేంటో నాకు అర్థమవుతుంది. సో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ద్వారా ప్రజలందరికీ బాబు గారు సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జ్లు కోరేది ప్రతి గడప మనం తొక్కాలి, అందరి ఇళ్ళకి వెళ్ళాలి. ఒకవేళ ఈ రోజు లేకపోతే రేపు వెళ్ళాలి. వాళ్ళకి మన ఇచ్చిన హామీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. బాండ్ పత్రం ద్వారా మన హామీ ప్రజలకు ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను మీకు తెలుపుతున్నాను.